ఆరోగ్య హబ్లెస్ట్ అందరికీ నమస్కారం. మన ఆశ్రమానికి ఖమ్మం నుంచి విజయ్ కుమార్ అనే మిత్రుడు వచ్చాడు. వస్తే క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ప్రాబ్లం అని అతను రిపోర్ట్ చూస్తే ఇక్కడ మీరు గమనించండి 7.3 కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి క్రియాటిన్ 1.5 బిలో ఉండాలి, అలాంటిది 7.3 ఉంది అంటే సహజంగా మనం కంగారు పడే అంశం, ఓకేనా? అయితే కొంతకాలం గడిపిన తర్వాత ఇప్పుడు కొత్త రిపోర్ట్ను పట్టుకొని చెప్పండి ఆశ్రమానికి. ఈ రిపోర్ట్ గమనించండి, అదే విజయ్ కుమార్ రిపోర్ట్, ఇప్పుడు ఓన్లీ 1.0 ఉంది. 7.3 నుంచి 1.0 అంటే నార్మల్ పొజిషన్కి రావడం అనేది మనందరం చాలా సంతోషపడే అంశం కదా. ఇంత సంతోషపడే రిజల్ట్ అతను ఎలా సాధించాడు? ఆయన సాధించడానికి మా మిస్సెస్ కారణం అండి. మా మిస్సెస్ చాలా కష్టపడింది నా కోసం అంటున్నాడు. వాళ్ళ మిస్సెస్ని అడిగి ఆయన్ని అడిగి మనం ఎలా సాధించుకున్నారో తెలుసుకుందాం. ఎంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాం, వాళ్ళు ఏం చేశారో తెలుసుకుంటే మన ఇళ్లలో మనం చేసుకుని బాగుపడతాం కదా. మీరంతా వాళ్ళ మాట జాగ్రత్తగాని ఇంట్లో పాటించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది ఖమ్మం నుంచి వచ్చినామండి. మన ఎల్లకొండపల్లి రామచంద్రరెడ్డి దగ్గర, డాక్టర్ దగ్గర మాది క్రియేటి 7.3 ఉండేది. ఖమ్మంలో అయితే డాక్టర్ గారు డయాసిస్ పోమన్నారు. మేము డయాసిస్ పోకుండా మన రామచంద్ర డాక్టర్ దగ్గరకు వచ్చాము. తడి పట్టి వేసుకొని పనుకోమన్నారు హాఫ్ అన్ అవర్. పొద్దున మార్నింగ్ టిఫిన్ ఉందా, మధ్యాహ్నం భోజనం చేసాం, నైట్ టిఫిన్ చేసాం. అంతే నైట్ ఏమో ఎర్రగోధుర ఉప్మా తిన్నాము. పొద్దున ఎర్రగోధుర ఉప్మా తిన్నది కూడా, నాన్ వెజ్ అసలు బంద్ చేసినాం. మేము డయాసిస్ చేయించుకునే అంత స్వామత కూడా మాకు లేదు. ఇక చేయించుకోదలుచుకోలేదు. ఇక కొండపల్లి నేల కొండపల్లి డాక్టర్ గారు ఉండమ్మ, అక్కడ కిడ్నీలు బాగా చూస్తాడు, మంచిగా ఉంటుంది అని అంటే మేము వచ్చాం. వచ్చినాక ఈ డాక్టర్ గారు ఈ డైట్ పాటి ఇవ్వండి, ఈ మందులు రాసిండు. ఆ వాటి ప్రకారమే మేము 2 ఏళ్ళు వాడినాం. మంచిగా డైట్ చేసిన ఆకుకూరలు తిన్నాడు. పొద్దున సాయంత్రం టిఫిన్ తెల్లగంజరాకు పొద్దున సాయంత్రం కూడా తాగేది. వాటి మందులతో పాటుగా ఇవి కూడా 40 రోజులు పోసినాం. తెల్లగంజేరు పొద్దున సాయంత్రం మరగబెట్టి నీళ్ళల్లో ఈ సల్లానాక సాయంత్రం ఒక గిలాస గోరువెచ్చగా నిమ్మకాయ పిండుకొని తాగేది. పొద్దున సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం ఒక పూట భోజనం, అది కూడా ఆకుకూర, ఉప్పు కారం లేకుండా ఏదైనా ఆకుకూర. సొరకాయ, బీరకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ ఇవే వాడినాం ఈ 2 ఏళ్ళు కూడా. అయ్యే కంటిన్యూ చేసినాం. డాక్టర్ గారు చెప్పినట్టు మా ఆయన మంచిగా ఉండాలి, తగ్గిపోయింది, మేము హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు, మాకు ఏ బాధ లేదు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బాగా కిడ్నీ ప్రాబ్లం ఉంటే చాలా తగ్గిపోయింది. ఇక్కడ బాగుంది, ఇక్కడ రామచంద్ర డాక్టర్ దగ్గర తగ్గిస్తుంది, బాగుంది. 7.3 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు వీడికి వచ్చాక 1.0కి వచ్చేసింది. డాక్టర్ గారు థ్యాంక్స్ అండి, రామచంద్రయ్య గారు డాక్టర్ గారికి.